हाई एवरीवन, वेलकम बैक टू नाडी एग्जाम वारिस यूट्यूब चैनल। इंकेवरना मैं नाडी एग्जाम वारिस यूट्यूब चैनल सब्सक्राइब इपड़े सब्सक्राइब चेयंडी। अयिते ई रोजु थर्ड शिफ्ट लो वच्चिनटुवंटि क्वेश्चन्स अयिते मनं डिस्कस चेद्दां। ओके, फस्ट क्वेश्चन చూడండి, ఢిల్లీ హైకోర్టును ఏ సంవత్సరంలో స్థాపించారు అనేది మనకి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది। ఢిల్లీ హైకోర్టును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఇది మన క్వశ్చన్। అయితే ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1966 లో స్థాపించారండి। ओके, इन विच इयर हाईकोर्ट वाज एस्टाब्लिश्ड इन दिल्ली? इन द इयर 1966। इन 1966 हाईकोर्ट वाज एस्टाब्लिश्ड इन दिल्ली। ओके, नेक्स्ट सेकंड क्वेश्चन चूँ, ब्लैक बक नेशनल पार्क ये राष्ट्र में उंदे? ब्लैक बक नेशनल पार्क, ब्लैक बक नेशनल पार्क वाज लोकेटेड इन विच स्टेट? ये राष्ट्र में ब्लैक बक नेशनल पार्क उन्दे मन अड़क जरिगिंदि मन की गुजरात राष्ट्र में उन्दि। इन द स्टेट आफ् गुजरात ब्लैक बक नेशनल पार्क वाज लोकेटेड। ओके, नेक्स्ट थर्ड क्वेश्चन चूद्दाम, 2011 जनाभा लेखल प्रकारं एक्कुव अक्षराश्यत कलिगिन राष्ट्रं एदनि मनकि अड़कडं अयिते जरिगिंदि अन्नमाट। ओके, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం మనందరికీ తెలుసు, కేరళ। ఓకే, ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం అయితే మనకి కేరళ। అదే మనకి తక్కువ రాష్ట్రం అయితే, తక్కువ అంటే మనకి ఇంగండి ఎక్కువ అక్షరాస్యత అయితే కేరళ, తక్కువ అక్షరాస్యత కలిగింది అయితే మనకి బీహార్ అండి। అదే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు వచ్చేసరికి ఎక్కువ అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మనకి లక్షద్వీప్ అండి, లక్షద్వీప్। అదే తక్కువ అయితే మనకి దాద్రా నగర్ హవేలీ అండి, దాద్రా నగర్ హవేలీ। ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం, ఎక్కువైతే కేరళ, తక్కువైతే రాష్ట్రాలు అయితే బీహార్, ఇక్కడ లక్షద్వీప్ ఎక్కువ, దాదా నగర్ హవేలీ మనకి తక్కువ అన్నమాట। ఓకే, ఎందులోన అక్షరాస్యతలోన। ఓకే, క్లియర్। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కథక్ నృత్యానికి చెందిన ఎవరికి రెండవ అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది అనేదే మనకి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది। అంటే ఇలా కాకుండా క్వశ్చన్ ఫ్రేమ్లో కొంచెం డిఫరెన్స్గా ఉండమైతే జరుగుతుంది అన్నమాట। ఓకే, ఓవరాల్గా చూడండి, కథక్ నృత్యానికి చెందిన ఎవరికి భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం వచ్చింది అనేదే మనకు అడగడం జరిగింది। కథక్ నృత్యానికి చెందిన వ్యక్తికి భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి వచ్చింది అనేది మనకు అడగడం అయితే జరిగింది। మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే బిజ్జు మహారాజ్ అండి, 1986లో బిజ్జు మహారాజ్ కి కథక్ నృత్యాన్ని గాని చేసిన సేవలకు గాను 1986లో బిజ్జు మహారాజ్ కి రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏంటండి మనకి? పద్మ విభూషణ్। అదే భారతదేశం మొదటి అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే మనకి భారతరత్న, రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ అండి। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్లియర్। భీమ్సేన్ గురురాజ్ జోషి ఏ రాష్ట్రంలో జన్మించారు? చూడండి, భీమ్సేన్ గురురాజ్ జోషి ఏ రాష్ట్రంలో జన్మించారు లేదా ఏ రాష్ట్రానికి చెందినవారు?
భీమ్సేన్ గురురాజ్ జోషి బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఆర్ భీమ్సేన్ గురురాజ్ జోషి వాజ్ బోర్న్ ఇన్ ఈ విన్ స్టేట్ ఎలాగైనా అడగొచ్చు అనమాట. ఓకే, మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే కేరళ అండి, సారీ కర్ణాటక. భీమ్సేన్ గురురాజ్ జోషి, ఇతనికి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో పాటు ఇంకా సంగీత నాటక అకాడమీ కూడా అవార్డులు అయితే మనకి లభించడమే జరిగింది. మనకు ఇంపార్టెంట్ కాబట్టి భారతరత్న చూద్దామండి. భారతరత్న మనకి 2009 ఈ భీమ్సేన్ గురురాజ్ జోషికి అయితే మనకి ఇవ్వడమే జరిగింది. ఇతను ఎవరంటే హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు అండి. భీమ్సేన్ గురురాజ్ జోషి కర్ణాటక చెందిన వ్యక్తి. ఇతనికి 2009 భారతరత్న అయితే లభించడం జరిగింది. ఇతను ఒక హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు అండి. హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువగా మనకి ఈ కల్చర్ ఆర్ట్స్కి సంబంధించిన వ్యక్తుల మీద మనకి అయితే ఇవ్వడమైతే జరుగుతుందన్నమాట. అంటే ఫోక్ డ్యాన్సర్స్ కావచ్చు, క్లాసికల్ డ్యాన్సర్స్ కావచ్చు. ఆ క్లాసికల్ డ్యాన్సర్స్లో ఆ పర్సన్స్కి పర్సనాలిటీస్ ఉంటాయి కదా, కొంతమంది వ్యక్తులు, వాళ్ళకి ఏ అవార్డులు వచ్చాయి వాటి మీద ఎక్కువగా మనకి ప్రతి షిఫ్ట్లో కూడా క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగం అనేది స్వీకరించింది అంటే అడగడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ఆదేశిక సూత్రాలు అంటే మనకి ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి, డిపిఎస్పి. ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ డిపిఎస్పి వాజ్ బారోడ్? ఓకే, ఇట్ మీన్స్ ఐర్లాండ్ అండి. ఐర్లాండ్ దేశం నుంచి ఆదేశక సూత్రాలను మనం తీసుకున్నాం. అయితే ఆదేశ సూత్రాలు ఎనిమిదవ భాగం అంటే 4వ భాగం అండి. 36వ అధికారం నుంచి 51 వరకు మనకి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం అయితే జరిగింది అనమాట. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆదేశ సూత్రాలు మనకి డిపిఎస్పి అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఏ దేశం నుంచి తీసుకున్నాం అంటే ఐర్లాండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. 2022 ఐసీసీ మహిళా వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదని అడిగాడు అనమాట. 2022 ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం. సింపుల్గా 2022 ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే ఏ దేశంలో జరిగింది అంటే మనకి న్యూజిలాండ్లో జరిగాయండి. న్యూజిలాండ్లో జరిగింది, 12th ఎడిషన్ అండి ఇది, 12th ఎడిషన్. అయితే విజేత ఎవరంటే మనకి విజేత మరియు రన్నర్ అప్ గురించి మనము తెలుసుకోవాలి. విజేత ఆస్ట్రేలియా, రన్నర్అప్ అంటే ఓడిపోయింది ఎవరంటే ఫైనల్లో ఇంగ్లాండ్ అండి. ఓకే, ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఇన్ ద ఇయర్ 2022 హెల్డ్ ఇన్ న్యూజిలాండ్, ఇట్ ఈజ్ 12th ఎడిషన్, విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్స్ ఇంగ్లాండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్లో మొట్టమొదటిసారిగా 5G నెట్వర్క్ను ఎక్కడ లాంచ్ చేశారు అయితే మనకి అడగడమే జరిగిందనమాట. భారత్లో ఎక్కడ లేదా ఏ నగరంలో తొలిసారిగా 5G నెట్వర్క్ను అండి లాంచ్ చేశారు లేదా ప్రారంభించారు అంటే ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో అండి. ఎక్కడ లాంచ్ చేశారు? ప్రగతి మైదాన్. ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారత్లో 5G నెట్వర్క్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండి. నరేంద్ర మోడీ గారు అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మొట్టమొదటిసారిగా 5G నెట్వర్క్ను ఏ
नगर में अंत प्रगति मैदान में न्यू ढिल्ली नरेंद्र मोदी गारे लाच जन ओके नैक्स्ट क्वेश्चन चुदा महात्मा गांधी हरिजन सेवक संघा ये संवस में स्थापित हरिजन सेवक संघ संघन महात्मा गांधी ఎప్పుడు స్థాపించారు అంటే మనకి 1932 అండి ఇన్ విచ్ ఇయర్ హరిజన్ సేవక్ సంఘ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ ద ఇయర్ 1932 క్లియర్ నెక్స్ట్ 25 అక్టోబర్ 2022 నాటికి పురుషుల సింగిల్స్లో ఎక్కువ గ్రాండ్ స్లామ్ను కలిగిన వ్యక్తి ఎవరనైతే మనకి అడమే జరిగింది గ్రాండ్ స్లామ్ అంటే ఖచ్చితంగా మనకి టెన్నిస్కి సంబంధించినవండి ఓకే చూడండి ఏ విధంగా అడిగారంటే 25 అక్టోబర్ 2022 నాటికి పురుషుల సింగిల్స్లో ఎక్కువ గ్రాండ్ స్లామ్లండి కలిగిన వ్యక్తి ఎవరైతే మనకి అడమే జరిగింది 2022 అక్టోబర్ 25 నాటికి పురుషుల సింగిల్స్లో ఎక్కువ గ్రాండ్ స్లామ్లు కలిగిన వ్యక్తి ఎవరంటే మనకి రఫెల్ నాదల్ అండి ఎవరు రఫెల్ నాదల్ ఏ దేశానికి చెందినవాడు అంటే స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్ 22 గ్రాండ్ స్లామ్లు అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లోక్సభ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అనేది మనకి అడమే జరిగింది లోక్సభా పదవీకాలం అంటే మధ్యలో డెమాలిష్ అవ్వకుండా ఉంటే రద్దు చేయబడకుండా ఖచ్చితంగా గరిష్టంగా 5 సంవత్సరాలు అండి ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే వాట్ ఈస్ ద టెన్యూర్ పీరియడ్ ఆఫ్ లోక్సభ ఇట్ మీన్స్ 5 ఇయర్స్ ఓకే నెక్స్ట్ చూడండి 12వ క్వశ్చన్ మనకి మొఘల్ వంశ స్థాపకుడు ఎవరైతే మనకి అడమే జరిగింది మొఘల్ వంశ స్థాపకుడు ఎవరంటే మనకి బాబర్ అండి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ मन की मोघल वंश स्थापकड़न ओके नैक्स्ट चूँ नैक्स्ट मन की महाजनपद उठाई कदमी 16 महाजनपद जनपद वज्जी महाजनपद राजधानी अड़का प्रती शिफ्ट कुछ रिपीट फोकस वज्जी महाजनपद राजधानी इदे मन की वैशाली अंडी वज्जी महाजनपद राजधानी मन की वैशाली ओके नैक्स्ट क्वेश्चन चूँ 2011 जनाभा लेखल प्रकार अत्यल्प जनाभा कल केन्द्रपालित प्रांतमी 2011 लेखल प्रकार अत्यल्प अंटे तक्कुव రెండు వేల 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలితం అంటే అత్యల్ప అంటే మనకి ఇక్కడ తక్కువ జనాభా అండి తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మనకి లక్షద్వీప్ అండి ఓకే అది ఎక్కువ చూసుకున్నట్లయితే ఢిల్లీ అండి ఓకే ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మొఘలులు రూపొందించిన మొట్టమొదటి నగరం ఏదనేమైతే మనకి అరడమే జరిగిందన్నమాట అంటే ప్లాన్ చేసి కట్టిన మొట్టమొదటి నగరం ఏది మొఘల పాలకులు రూపొందించిన
మొదటి నగరం ఏదంటే మనకి ఫతేపూర్ సిక్రీ అండి ఫతేపూర్ సిక్రీ ఓకే దీనైతే 1571 లో స్టార్ట్ చేశారు 1585 లో అయితే మనకి నిర్మించడం అయితే జరిగింది అన్నమాట ఓకే మొఘలులు రూపొందించిన అంటే ప్లాన్ చేసి కట్టిన మొట్టమొదటి నగరం ఏదంటే ఫతేపూర్ సిక్రీ ఎవరంటే అక్బర్ అండి అక్బర్ కాలంలో మనకి ఇది రాజధానిగా కూడా ఉండడం అయితే జరిగింది తర్వాత కాలంలో ఫతేపూర్ సిక్రీ నుంచి లాహోర్కి అయితే మాత్రమే జరిగింది అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన ఒక పుస్తకం అయితే అడగడం జరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కొన్ని పుస్తకాలు అయితే ఒక పుస్తకం అయితే అడగడం జరిగింది లేదా మూడు పుస్తకాలు ఇచ్చి ఒకటి తనకు సంబంధించిన రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన పుస్తకం ఒకటి ఇచ్చాడు అనేసి కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది క్వశ్చన్లో కొంచెం క్లారిటీ లేదు సో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పుస్తకాలు అయితే నీకు అయితే రాయడం జరుగుతుంది చూడండి ఫస్ట్ది ద పోస్ట్ మాస్టర్ అండి వెరీ ఫేమస్ బుక్ ద పోస్ట్ మాస్టర్ తర్వాత కాలంలో రావచ్చు నెక్స్ట్ పేపర్ బోట్స్ పేపర్ బోట్స్ ద పేపర్ బోట్స్ అనే బుక్ను కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే రావడమే జరిగింది నెక్స్ట్ చూడండి గోరా గోరా అనే పుస్తక రచయిత కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అండి నెక్స్ట్ ఆన్ ద నేచర్ ఆఫ్ లవ్ అండి ఆన్ ద నేచర్ ఆఫ్ లవ్ ఆ పుస్తకాన్ని కూడా రాయడమే జరిగింది నెక్స్ట్ ఫైర్ ఫైల్స్ గ్రంథ రచయిత కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ చోకర్ బాలి ఇవండి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించిన ఒక పుస్తకం అయితే అడగడం జరిగింది ఇవి ద పోస్ట్ మాస్టర్ పేపర్ బోట్స్ గోరా ఆన్ ద నేచర్ ఆఫ్ లవ్ ఫైర్ ఫ్లైస్ చోకర్ బాలి ఓకే నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరినైతే మనకి అడిగారండి ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే మనకి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అండి మనందరికీ తెలిసిందే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీ ఈజ్ నన్ అదర్ దాన్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనమాట ఓకే ఇవి మనకి ఈరోజు వచ్చిన థర్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట మేము కలెక్ట్ చేసినవి ఇంకెవరైనా సరే ఈరోజు ఎగ్జామ్ రాసి ఉంటే ఆ క్వశ్చన్ కూడా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్